ఈ ఎంక్రోచ్మెంట్స్ని ఇప్పుడు మేము మా ఎఫర్ట్ ఇప్పుడు హైడ్రా ఎఫర్ట్ ఏంటంటే దీనికి ఫస్ట్ చెరువులు అనేది దాన్ని ముందు ఎంక్రోచ్మెంట్స్ చెక్ చేయాలి ఫస్ట్. ఏంటంటే ఇప్పటికీ చాలా వరకు ఎంక్రోచ్ అయ్యింది, సరే ఇక ఇనఫ్ ఈజ్ ఇనఫ్, అయింది ఏదో అయింది, దాన్ని ఎట్లా రిట్రీవ్ చేయాలి అది చేద్దాం అది. బట్ ఇంకా ఫర్దర్గా మనం ఆపలేకపోతే కనుక రేపు హైదరాబాద్ భవిష్యత్తు అనేది చాలా డేంజరస్ ఉంటుందనేది కూడా నేను అందరికీ కూడా చెప్పదలుచుకున్నాం. అండ్ ఈ ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అండ్ అట్లానే ప్రభుత్వం కూడా ఈ హైడ్రా అనే దాన్ని కాన్స్టిట్యూట్ చేయడానికి కూడా ప్రధాన ఉద్దేశం ఇదే అన్నమాట. రేపు ఫ్యూచర్ హైదరాబాద్ అనేది అది చాలా ఎండేంజర్డ్ హైదరాబాద్గా ఉండకుండా ఈ కబ్జాలు ఎంక్రోచ్మెంట్స్ ఇవన్నీ లేక్లు గవర్నమెంట్ ల్యాండ్స్ పార్కులు నాలాలు అన్ని కబ్జాకు గురయ్యి మొత్తం ఇక్కడ సివిక్ లైఫ్ అంతా అతలాకుతలం కాకుండా ఉండాలి కోసం ఉండకుండా ఉండడానికి ఒక అలా దానికోసం అని చెప్పేసి దాన్ని నివారించడానికి అని చెప్పేసి ఈ హైడ్రా అనే దాన్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. హైడ్రా గురించి మీ అందరికీ చెప్పాము, ఇంతకుముందు కూడా మీ అందరికీ తెలుసు, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఈజ్ అనదర్ ఆస్పెక్ట్. అసెట్ ప్రొటెక్షన్ నుంచే డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా మనకి లింక్ అయి ఉంటుంది ఆబ్వియస్గా, ఎందుకంటే లేక్స్ని మీరు కాపాడలేకపోయినా నాలాస్ని కాపాడలేకపోయినా లేకపోతే మనకి ఇట్లాంటి అంటే వాటర్ బాడీస్ని కాపాడకపోతే దట్ లీడ్స్ టు డిజాస్టర్ రైట్. సో ఎన్ని ఇంటర్లింక్డ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో దీంట్లో వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ గవర్నమెంట్ మాకు ఏదైతే మ్యాండేట్ ఇచ్చిందో దానికి అనుగుణంగా విత్ వాట్ ఎవర్ యూనో ఇప్పుడు ప్రస్తుతానికి స్టాఫ్ ఉన్నారు, ఈవిడిఎం పాత స్టాఫ్ ఉన్నారు అండ్ త్వరలో గవర్నమెంట్ పెద్ద ఎత్తున కూడా మాకు స్టాఫ్ని ఇస్తున్నారు. ఎట్లా కబ్జా అవుతుంది? కాకపోతే ఆడ రోడ్డు మీద ఆటోలు గవి ఇవి పెట్టుకుంటారు. ఇంకోటి ఏంది, పార్క్ కట్టాలని నేను కూడా చెప్తున్నా, ఆ రోడ్డు దారి వదలాలి, లేకుంటే ఎట్టు పోతారు దారి వేయాలి, ఎట్లా పోవాలి? ఇదేం కరెంట్షెడ్ కాదు కదా, ఊరే దళితులు ఉండొద్దు ట్రైబల్స్ ఉండొద్దు అని మనం చెప్పడానికి అధికారం లేదు కదా, అందరికీ నివసించే అధికారం ఉంది ఇక్కడ. ఇల్లు లేని వాడికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వమే చేస్తుంది కదా, అలా చేయకుండా వీళ్ళు చేసినటువంటి దీన్ని ప్రధానంగా ఇన్స్పెక్టర్ని అడిగేది ఉండే, నా పాత్ర ఏముంది, నేనేం చెప్పాను వచ్చాను, నేను వచ్చి ఆ లేఅవుట్ తీసి చూసి అక్కడ ఇద్దరు ముగ్గురు పాత్రికేయులు ఉంటే వాళ్ళకి చూపించాను, మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చూపించాను, అదే కాపీని నేను రంగనాథ్ గారికి పంపించాను, వాట్సాప్లో పంపించాను. నేనేం చెప్పినా ప్రజల యొక్క వారికి రాకపోకలు ఇబ్బందులు అవుతున్నాయి, మనం అలా ట్రైబల్స్ని మనము అంటరాని వానిగా చూడొద్దు అని చెప్పి నేను మెసేజ్ కూడా పంపించాను, దానికి నాకు రిప్లై రాలేదు. అయితే ఒక ఎమ్మెల్యేగా అది నా రైట్, అది నా ఫండమెంటల్ రైట్, అది నేను పోతాను, ప్రజలు ఎక్కడ సమస్య ఉన్నా పోతాను, ఇలా కాదు ఇంకా 100 కేసులు పెట్టినా నేను పోతాను, వీళ్ళ మీద అధికారుల మీద నేను ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నా, ఎందుకంటే నా నియోజకవర్గానికి పోవద్దని చెప్పడానికి వాళ్ళు ఎవరు, వాళ్ళకేం అధికారం ఉంది? కాబట్టి నేను ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వబోతున్నా వాళ్ళ మీద, ఎందుకంటే ఇలాగా అద్దుమీరి ప్రవర్తిస్తూ ఉన్నారు. అద్దు ఎంత ఉందో అంత పని చేసుకుంటే వాళ్ళకు మంచిది మాకు మంచిది. అధికారులు ఏదైతే డిపార్ట్మెంట్ వరంగా అది ఉంటే అక్కడ మీరు ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు, ప్రధానంగా జిహెచ్ఎంసీ ఇన్వాల్వ్ చేసేది ఉండే. ఈవిడిఎం అంటే నీకు జీపీఏ ఇవ్వలేదు, ముఖ్యమంత్రి గారు రైట్ తీసుకొని మొత్తం హైదరాబాద్లో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్పలే. పార్క్ ఉంటే పార్క్ వాళ్ళని వీళ్ళు డిపార్ట్మెంట్ ఉంది, డిపార్ట్మెంట్ పిలిచి మీరు ఎందుకు ఇన్ని రోజుల నుంచి మీరు ఎందుకు తీసుకోలేదు అంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ముందుగాల. ఈ పార్క్ ల్యాండ్ ఎందుకు ఇట్లా వదిలేసిరని వాళ్ళని అడగాలి ముందుగాల. అవన్నీ ఏమి చేయలేదు, ఎవరో చెప్పిరంట, చెప్తే వాళ్ళు ఎవరు రా అని చెప్తే ఇక వాళ్ళ పేర్లు చెప్పాలంటే తర్వాత చెప్తా, ఎక్కడ చెప్పాలో నేను ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నా, నోటీస్ ఇస్తున్నా కాబట్టి. ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినప్పుడు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు సోమోటోగా కేసు పెట్టించారో దాని మీద నేను మాట్లాడతాను. నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి నేను జరిగిన సంఘటన అంతా పంపించాను, తప్పకుండా దీని మీద ఎక్కడ యాక్షన్ తీసుకోవాలో అక్కడ తీసుకుంటాము.